ఒక ఇంటికి సంబంధించినంత వరకు మనము రోడ్ కంటే ఇక చూడండి ఇది వచ్చేసేసి రోడ్ ఈ రోడ్ కంటే ఈ ప్లేస్ అనేది హైట్ తీసుకోవాలి సో ఈ ప్లేస్ కంటే మన ఇంటి యొక్క బేస్మెంట్ ఏదైతే ఉంటుందో దీని వరండా అంటారు ఇది కంప్లీట్ గా ఫోర్ సైడ్స్ ఉంది నేను చూపిస్తాను సో ఇది హైట్ తీసుకోవాలి దీనికంటే ఇల్లు ఇంకా హైట్ ఉండాలి సో ఈ కండిషన్స్ అసలు ఎట్లా వస్తుందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఫోర్ సైడ్స్ ఎట్లా తీసుకున్నారు ఏంటిది ఒకసారి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి ఇది మనకి ఇప్పుడు దక్షిణం వైపు అన్నమాట సో ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి ఇందులో మనం బాల్కనీస్ కూడా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది ఫోర్ సైడ్స్ కూడా బాల్కనీ కూడా ఇదే విధంగా తీసుకోవడం అనేది జరిగిందనమాట సో ఇది పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటారు దీన్ని బేస్ ఎంతైతే ఉందో పైన కూడా సేమ్ అదే సైజ్ తీసుకున్నాం జరిగిందనమాట ఇక్కడ సో గ్రౌండ్కి ఫోర్ సైడ్స్ ఈ విధంగా తీసుకోవాలి సో దీని కొలత ఎంత అనేది మీరు ప్లాన్ తీసుకున్న దాని ప్రకారం మేము సెట్ చేసి ఇస్తామన్నమాట ఎంత ఎక్స్టెన్షన్ మీ ఇంటి యొక్క గోడ ఉంటుంది కదా ఈ గోడ నుంచి ఇది ఎంత ఎక్స్టెన్షన్ అనేది మేము ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట ఈ క్యాలిక్యులేషన్స్ సో ఇది ఇట్లా మనం తీసుకోవాల్సింది సో బాల్కనీ కూడా అబ్జర్వేషన్ చేయండి